కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఈరోజు రాహుల్ గాంధీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. నిన్ను లోక్సభలో యావత్ భారతదేశ ప్రజలు చూస్తూ ఉన్నారు, లోక్సభలో మాట్లాడేది ఏమని అడిగింది, అయ్యా నీకు అదానికి ఏంది సంబంధం అని అడిగింది. ఒకటే ఒక ప్రశ్న, నీకు అదానికి చీకటి సంబంధాలు ఏందని అడిగిండు. ఆ ఒక్క ప్రశ్న అడిగినందుకు నువ్వు రాహుల్ గాంధీని కక్ష పెట్టి ఈరోజు రాహుల్ గాంధీ లోక్సభ నుంచి నువ్వు సభ్యత్వాన్ని అనర్హత వేటు వేయడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, 2013లో నువ్వు గుజరాత్గా సీఎంగా ఉన్నప్పుడు నీ కేబినెట్ ఒక మంత్రి 3 సంవత్సరాలు జైలు శిక్ష పాలైనప్పుడు నువ్వు ఎందుకు నీ మంత్రిని అనర్హత వేటేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాలు జైలు పాలు అనుభవిస్తే ఆయన మీద ఎందుకు బీజేపీనా ఆయన మీద వేటేయలేదు? అదే కర్ణాటకలో మన మనీ లావాదేవీ కేసులో ఒక ఎమ్మెల్యే 4 సంవత్సరాలు జైలుకు పోతే ఆయన మీద ఎందుకు వేటేయాలని మేము కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉన్నాం. కేవలం ఈరోజు భారత్ జోడో యాత్రతోని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశ ప్రజలను కలుసుకుంటూ ఈ దేశ ప్రజలందరినీ ఐక్యమత్యంతో చాటాలని ముందుకెళ్తే ఇది ఓర్వలేక నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీపై వస్తున్న ప్రజా ఆదరణను చూసి రాజకీయ కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడు. ఎవరి మీద అయ్యా నీ కక్ష సాధింపని అడుగుతూ ఉన్నాం. ఈ దేశం గురించి పోరాడి దేశం గురించి ప్రాణాలు అర్పించినటువంటి ఈ కుటుంబం మీద నీ కక్ష సాధింపు చేస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించబోమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు సిద్దిపేట కాంగ్రెస్ శ్రేణులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీఐ ప్రతి ఒక్క నాయకులు నడుం మిగిచ్చి బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పడానికి ఈరోజు రోడ్డెక్కినాం. ఈ ఆందోళన ఇంతతో లాభమయ్యా, ఇప్పుడు నీ రోడ్ల మీద ఏ బీజేపీ నాయకుడు తిరుగుతాడో మేము కూడా చూస్తాం బిడ్డ. మళ్ళోసారి నీ వీరు కాంగ్రెస్ వాపు జోలు వచ్చిన ఈ గాంధీ కుటుంబం వైపు వచ్చిన ఈ కాంగ్రెస్ సేనలు తగిలి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.